ఎస్సిడి న్యూస్ కో స్పాన్సర్డ్ బై అంజనా జ్యువెలర్స్ దర్శి. జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలి. దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి పిలుపునిచ్చారు. స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ హాల్లో సోమవారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 13 నుండి 100 రోజుల పాటు సాగే స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆమె కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డి, ఎంపీడీఓ శోభన్బాబు, దర్శి నగర పంచాయతీ కమిషనర్ సుధాకర్, పలువురు సర్పంచులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు ఎంపీడీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో అక్టోబర్లో, జిల్లా స్థాయిలో 8వ తారీఖున, మండల స్థాయిలో ఈ రోజు ప్రారంభమైంది. 13వ తారీఖు నుంచి గ్రామ స్థాయిలో 100 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఆ గ్రామంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు అందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఈ స్వచ్ఛ సంకల్పంలో గ్రామంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళు ఉద్దేశించుకుంటారు. దాని మీద అవగాహన కల్పించుకొని గ్రామస్థాయిలో 100 రోజుల ప్రణాళిక చేసుకొని గ్రామాన్ని అపరిశుభ్రంగా లేని స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేసుకుంటారు. ఈ తయారు చేసుకున్న దాంట్లో ప్రతి వాళ్ళ ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంది. వారి ఇంట్లో వాడుకున్న వేస్ట్ని రోడ్డు మీద కానీ మురుగు కాలువలో కానీ వేయకుండా పంచాయతీ వారు ఇచ్చిన 2 డస్ట్బిన్లో తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేసి గ్రామ గ్రీన్ మరిన్ని వాళ్ళు తీసుకెళ్తారు. ఎస్డబ్ల్యూపీసీ షెడ్ జరిగింది. ఆ షెడ్లో వాటిని సెగ్రిగేషన్ చేసి వానభావం ద్వారా వాళ్ళకు వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు. ఆ వర్మీ కంపోస్ట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా గ్రామ పంచాయతీ